ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తొలిసారి ఏపీలో పార్టీ కార్యకర్తలతో మేధోమథన సదస్సు నిర్వహించారు సీఎం చంద్రబాబు. అమరావతి శంకుస్థాపన చేసిన తర్వాత తొలిసారిగా పార్టీ కేడర్తో ముఖాముఖి సమావేశమైన బాబు కార్యకర్తలకు భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. పార్టీనే సుప్రీం అంటూ ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు యజమానులు మీరేనని, విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్లతో మమేకం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సందర్భాల్లో కీలక సభలు సమావేశాలకు తిరుపతే వేదికవుతోంది. 10 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకొచ్చినప్పుడు కూడా బాబు ఆ సెంటిమెంట్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే టెంపుల్ సిటీ తిరుపతిలో 2 రోజుల మేధోమథన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు చేశారు. అనంతరం చంద్రబాబునాయుడు 2 గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు జనానికి అందుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు చంద్రబాబు. కష్టపడ్డవాళ్లకి పార్టీలో ఎప్పుడూ గుర్తింపుంటుందని చెప్పారు. విభేదాలు ఏవైనా ఉంటే ఇన్ఛార్జీలు వెంటనే పరిష్కరించాలన్నారు. అల్టిమేట్గా పార్టీనే సుప్రీమని తేల్చి చెప్పారు. ఒక పక్క పార్టీ, ఇంకొక పక్క ప్రభుత్వం, ఈ రెండు కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఇంకొక పక్క పార్టీ యంత్రాంగం ఉంది. ఎక్కడికక్కడ పార్టీ మంచి పనులు చేసి బాగా కమ్యూనికేట్ చేసినా, లేకుంటే ప్రభుత్వం మంచి పనులు చేసి లేకుంటే చెడు పనులు చేసినా దాని ప్రభావం ప్రజలపైన ఉంటుంది. లాభ నష్టాలన్నీ కూడా పార్టీ పైన ఉంటాయి. ఇది ఒక ప్రజాస్వామ్యంలో మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే పార్టీ అనేది ఒక సుప్రీం. పట్టిసీమపై ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు చంద్రబాబు. వారి ఆరోపణలు చూస్తే తనకు నవ్వొస్తోందన్నారు. అసలు నీళ్లేరాని పరిస్థితి నెలకొంటే వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరం అన్నారు. ఈరోజు ఇక్కడ రాయలసీమ లీడర్లు గాని, ఉత్తరాంధ్ర గాని, మిగిలిన జిల్లా నుంచి వచ్చిన నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. మొన్న నేను చూశాను, నాకైతే వాళ్ళ మాటలు చూసిన జాలేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళు మాట్లాడుతున్నారు ముందు లెవెల్ మెయింటైన్ చేయాలని. అసలు నీళ్లే రాకపోతే లెవెల్ ఎక్కడ మెయింటైన్ చేస్తానని అడుగుతున్నా. మామూలుగా రావాల్సింది నీళ్లు మీరు ఒకసారి చూస్తే 550 టీఎంసీ నీళ్లు అన్ని రిజర్వాయర్లో మన దగ్గర ఖాళీ ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, లేకపోతే ఇటీవల కాలం నిన్న ఈరోజు పడిన వర్షంతో కొద్దిగా సోమశిల కందులకి నీళ్లు వచ్చాయి. లేకపోతే మొత్తం రిజర్వాయర్స్ ఖాళీగా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలనే దౌర్భాగ్యంతో వీళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. పార్టీని మరింత బలంగా గడప గడపకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే క్షేత్రస్థాయి నాయకులతో దిశానిర్దేశం సదస్సు ఏర్పాటు చేశామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వాళ్లందరికీ అభివృద్ధి ద్వారానే సమాధానం చెబుతామన్నారు. మరి ఈరోజు చాలా మంది విమర్శలు చేస్తున్నారు, రాజధాని మీద విమర్శ చేస్తున్నారు, ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళందరినీ మనం గమనించాలి, ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ నిరుద్యోగం రాగానే ప్రాంతాలు జ్ఞాపకం వస్తాయి. మా ఉత్తరాంధ్రలో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరికి ఇప్పుడు ఉత్తరాంధ్ర జ్ఞాపకం వస్తుంది. 10 సంవత్సరాల్లో ఇంపార్టెంట్ మంత్రి పదవుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ 2 రోజులు దిశానిర్దేశం సదస్సులో చర్చిస్తామని చెప్పారు మంత్రి రావెల కిషోర్బాబు. 13 జిల్లాలను 5 దశలుగా విభజించి ఆ జిల్లా నేతలతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లు విడివిడిగా సమావేశమయ్యారు. సంక్షేమ కార్యక్రమాల గురించి, అలాగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళిక గురించి వారితో చర్చించారు. అనంతరం 13 జిల్లాల నుంచి వచ్చిన 450 మంది ప్రతినిధులతో 7 కమిటీలు ఏర్పడ్డాయి. వాటికి వెంకటాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, నీలాద్రి పేర్లు పెట్టి సెంటిమెంట్ను జోడించారు.
తొలిరోజు మధ్యాహ్నం 1000 మందికి పైగా భోజనాలు చేశారు. మంత్రులు, కార్యకర్తలు అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. అతిథులకు రాయలసీమ రుచులను వడ్డించారు. మరోవైపు సదస్సులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలు నేతలతో కలిసి భోజనం కూడా చేశారు. మరోవైపు టీడీపీ మేధోమదన సదస్సుకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవులు గైర్హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు చర్చలు జరిగాయి. అన్ని ప్రాంతాల్లో జరిగిన చర్చలను సీఎం స్వయంగా పరిశీలించారు. శనివారం ఉదయం ఒక్కో జిల్లా నుంచి గ్రూపుల లీడర్లు చర్చల సారాంశాన్ని వివరించనున్నారు. అనంతరం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేస్తారు. శుక్రవారం రాత్రి సొంతూరైన నారావారి పల్లెలో చంద్రబాబు, నారా లోకేష్లు బస చేశారు.